హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలంగాణ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. బాగున్నారండి అందరు? బాగున్నారా? బాగుంటారండి. మనకి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి ఉన్నారండి. ఎవరు ఆ గెస్ట్ అంటే రామ్ కే గారండి. పాటల పూదోటలో విహరించాలని మీ అందరికీ ఎంత ఉత్సాహంగా ఉంటుందని నాకు కూడా తెలుసండి. అటువంటి పాటల పూదోటలో విహరించాలి అంటే మీరు రామ్ కే గారికి ఫోన్ చేయాలండి. అంటే మాకేనండి, మాకే కాల్ చేసి మీరు అందరూ కూడా మంచి మంచి పాటలు వారి చేత పాడించుకోవచ్చండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయత 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయత 1153888205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నార రేడియో. 1 మినిట్ అండి, ఒక్క కనీసం ఒక 20 మినిట్స్ వారు ఏం చెప్తారో విని ఆ తర్వాత కాల్స్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముందుగా మీకు పరిచయం చేస్తాను. మరి చలనచిత్రాల్లో 100కి పైగా పాటలు పాడి సినీ గాయకుడు జనం పాటలు పాడి జనం గుండెల్లో చెరగని ముద్ర వేసి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను నింపుకొని ఏ పాట తన గళంతో పాడినా ఆ పాట కోకిల గానంలా ఆ గొంతులో ప్రవహించిన సెలయేరులా ఉద్యమ గీతమైన సినీ పాటైనా సామాజిక గీతమైన ఏ పాటైనా ఆ గొంతులో పురుడు పోసుకుంటే ఫిదా అవ్వాల్సిందే. ఆ గొంతుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదండి. అలాగే ఫిదాలో కూడా తన గొంతు శృతి కలిపిన ప్లే బ్యాక్ సింగర్ రామ్ కే గారు మన అతిథిగా వచ్చి ఉన్నారు. మరి మన ఎన్ఆర్ఏ రేడియో తరఫున నా షో తరఫున కూడా రామ్ కే గారు మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి రామ్ కే గారు. మరి మనకి రామ్ కే గారు మొబైల్ కాల్లో వచ్చి ఉన్నారు కాబట్టి మీరు కాల్ చేసే ప్రతి వాళ్ళు కూడా స్కైప్ కాల్స్ మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. రామ్ కే గారు, మరి మీ అసలు పేరు ఏంటండి? నమస్తే మేడం. ముందుగా ఎన్ఆర్ఐ రేడియో ఆడియన్స్ అందరికి నా నమస్కారమంజలి. హాయ్ అండి. అందరికి హాయ్ అండి. అందరూ ఇంట్లో ఉంటారు నాకు తెలిసి. కొంచెం ఇవాళ నుంచి కొంచెం రిలీఫ్ అయినట్టుంది, కొంచెం లాక్డౌన్. అవునండి, చెప్పండి. మరి మీ అసలు పేరు రామ్ కే అండి, ఇంకేమైనా పేరు ఉందా మీకు? నా పేరు యాక్చువల్లీ రామకృష్ణ అండి. అయితే మా కాలేజీలో రామ్ మా సెక్షన్ లో మాత్రమే ఒక 4 రామకృష్ణ ఉండేవాళ్ళండి. రామకృష్ణ అనేటప్పటికి అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవారు, ఎవరికి ఎవరికి ఎవరు ఎవరి పేరు పిలుస్తున్నారు ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి. సో అలా ఒక్కొక్కరికి ఒక నిక్ నేమ్ పెట్టారనమాట మా ఫ్రెండ్స్ పెట్టుకున్నారు. నా పేరు ఒకరికి ఆర్కే అని, ఒకరికి రామకృష్ణ అని, ఒకరికి ఏమో రామ్కీ అని, ఇలా పెట్టుకుంటే నాకేమో రామ్కీ అని పెట్టారండి. అదే ఫిక్స్ అవుతుంది, అదే అలవాటుగా మారిపోయింది. ఆ పేరునే నేను సినిమాల్లో పెట్టుకోవడం జరిగింది. మీకు ఆ పేరు కూడా బాగా వచ్చి వచ్చి ఉంటుందండి కదా? సక్సెస్ అయిందండి. రామ్కీ అనేటప్పటికీ బాగా మోగింది నాకు తెలిసి. చూడండి, చిన్నప్పుడు ఏదో రామ్ కే అని మీకు నిక్ నేమ్ పెట్టినందుకు ఆ పేరే మీకు మంచి భవిష్యత్తును ఏర్పరిచింది. అవునండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. రామ్ కే అనేది రామకృష్ణ అనేది ముందుగా ఒక శ్రీరామచంద్రులు సినిమాలో పాడేటప్పుడు రామకృష్ణ అనే ఉంటుందండి. అప్పటికి రామకృష్ణ అనేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారు ఏమో రామకృష్ణ ఆల్రెడీ ఉన్నాడు కదా, మన సీనియర్ రామకృష్ణ గారు ఉన్నారు కదా, అదే రామకృష్ణ గారు తెలుసు కదండి, సింగర్ రామకృష్ణ గారు. అవునండి అవునండి. ఆల్రెడీ ఉన్నారు కదా అండి, అంటే ఏదో కొత్తగా ఏదో పేరు మార్చుకోవాలి ముందు జోక్ చేశారనమాట, మళ్ళీ నువ్వు బార్సలు చేసుకోవాలని చెప్పేసి అన్నారు అన్నమాట ఆయన. అయితే సో నిజమే అనిపిస్తుంది నాకు కూడా. అరే అప్పుడు ఎక్కువగా నన్ను పిలిచే పేరు ఫ్రెండ్స్ తెలిసిన పేరు కూడా రామ్కీ కదా, అది పెట్టుకుంటే బాగుంటుంది కదా, నన్ను మా ఫ్రెండ్స్ కూడా రికగ్నైజ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఆ పేరు మాత్రమే ఆ పేరు సూచించాను అన్నమాట. ఆ సినిమా తప్ప అన్ని సినిమాల్లో రామ్కీ అని వస్తుంది. ఓకే అండి. మరి మీ పాటల ప్రస్థానం అసలు ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? నాది సుమారుగా అదే 2003 నుండి స్టార్ట్ అయిందండి నా సినిమా.
అయితే సినిమా ఫీల్డ్ లో నెక్స్ట్ ఆల్ ఓకే సినిమా ఫీల్డ్ వెళ్ళేది 2003 లో అన్నండి 2003 లోనే శ్రీరామ చంద్రులు స్టార్టింగ్ మూవీ శ్రీరామ చంద్రులు నుంచి మూవీ నుంచి స్టార్ట్ అయ్యింది మీ పాటల ప్రస్థానం అదండి అసలు మీరు సినీ ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారండి అదే చెప్పొస్తున్నా అదే నేను యాక్చువల్లీ మాది విజయనగరం జిల్లా అండి విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర విక్రమపురం అనే ఒక ఊరు అండి పల్లెటూరు నేను యాక్చువల్లీ ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉండేవాడిని నా కాలేజ్ టైంలో నాకు ఏంటంటే మ్యూజిక్ చాలా ఇష్టం అండి మ్యూజిక్ అనేది మా నా ప్యాషన్ బాగా అయితే ఆ టైంలో కాంపిటీషన్స్ ఉంటాయి కదండి కాంపిటీషన్స్ వెళ్ళేవాడిని నేను మా కాలేజ్ లో బాగా పాడితే అదే చాలా అద్భుతంగా పాడుతున్నా కదరా వాయిస్ కూడా బాగుంది ట్రై చేయొచ్చు కదా అనే ఫ్రెండ్స్ తర్వాత సజెషన్ మేరకు నేనేమో నాకు ప్యాషన్ కూడా చాలా పాటలు పాడటం చాలా ఇంట్రెస్ట్ కూడా అలా నా ప్రస్థానం మొదలయ్యింది అలా పాటలు పోటీల్లో పాల్గొంటూ ప్రైజులు తెచ్చుకుంటూ అలా ఉంటుంటే మా కాలేజ్ లెక్చరర్ మా హేమంత్ కుమార్ మహేశ్వరి గారు నా మొదటి మొట్టమొదటి గురువు ఆయన ఆయన కీబోర్డ్ యాక్చువల్లీ లెక్చరర్ ఎకనామిక్స్ లెక్చరర్ గాక కీబోర్డ్ ప్లేయర్ ఆయన 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 ఆధ్వర్యంలో కల్పన ఆర్కెస్ట్రా అని ఒక సంస్థ కూడా నడిచేది ఆర్కెస్ట్రాలు అవి మా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తుండేవారు అప్పుడప్పుడు అందులో నేను నన్ను నేను పాస్పో చేసి పాడుతూ ఉండేవాడిని పాటలు అప్పుడు మా మాస్టర్ గారే చాలా ఎంకరేజ్ చేసి నువ్వు చాలా పర్టికులర్ వాయిస్ చాలా బాగుంది కదా సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు నాకు ఇస్తే నాకు నేను సినిమాల్లో ఏంటి అనేది పెద్దగా నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు నేనేంటి సినిమాలో ఏంటి అనేది సో నాకే కొంచెం అనిపించింది ఏం ఒకవేళ ట్రై చేసి అయితే అయింది లేకుంటే హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళి ట్రై చేశానండి అక్కడ వెళ్ళి అలా వెళ్ళి ట్రై చేసి కొంచెం స్ట్రగుల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అంత ఈజీగా దొరకదు కదండి అంతే కదా మనం వెళ్ళినంటే రెడ్ కార్పెట్ వేసి మనకి వెల్కమ్ చెప్పే వాళ్ళు ఎవరు ఎవరు ఉండరండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ స్థానానికి చేరుకున్నాను సూపర్ అండి మరి మీరు తెలంగాణ నా తెలంగాణ అంటూ ఒక యాడ్ సాంగ్ పాడారు కదా అది జనం పాటగా మారిందండి మరి ఆ పాట ఒక్కసారి మాకు కూడా మా శ్రోతలకు కూడా వినిపిస్తారా ఓకే మేడం అది యాక్చువల్ అది ఈ జూన్ 2 తారీఖు వస్తుంది నెక్స్ట్ రేస్ అనుకుంటా రేపే ఓకే ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్ఎక్స్పెక్టెడ్ అదే తెలంగాణ వచ్చిన తెలంగాణ కొత్తగా తెలంగాణ వచ్చిన మొదటి రోజులు అయి ఆ టైంలో నాకు మా ఆనంద్ గారు అండి మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ గారు తెలుసు కదా మంత్ర సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ గారు అయితే అతను రేపే రిలీజ్ చేయాలి దానికి గారు టైం కూడా లేదు నైట్ ఏమనుకోకుండా వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది అయినా సరే ఆ టైంలో రావాలి స్టూడియోలో వెయిట్ చేస్తున్నాం ప్లీజ్ నువ్వు వచ్చి పాడేయండి అని చెప్పి వెళ్ళా వెళ్ళి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి ఆ పాట పాడడం జరిగింది అది నెక్స్ట్ డేనే రిలీజ్ చేశారు అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది అది బాగా పాపులర్ అయింది అనుకుంటా అది మొదట్లో అందరికోసం పాడుతున్నాడండి పాడండి మిషన్ కాకతీయ వచ్చి ఇడులన్నీ తడిసేరా అన్నదాత బతుకోలెన్న కొత్త సిగురు తొడిగేరా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డ జీవితాన్ని
సంథింగ్ ఏదో ఉంది ఉంది తెలంగాణ నా తెలంగాణ బంగారుగా మారెనురా తెలంగాణ నా తెలంగాణ బంగారై మెరిసెనురా అలా వస్తుంది మేడం సూపర్ అండి మీ వాయిస్ సూపర్ ఉందండి ముందు అందుకే అంత క్రేజ్ వచ్చింది అని అనుకుంటున్నాను నేను కూడా అసలు మీకు యాడ్ సాంగ్ పాడే అవకాశం ఎలా వచ్చింది అదే చెప్తున్నాను నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక నేను సిపిఎం సాంగ్ ఒకటి పాడి పాడాను అన్నమాట అది రిలీజ్ అది సిపిఎం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మహాసభలకు దేనికో పాడించుకున్నారు అది ఆ సీడీలో పాడాను పాడుతుండగా ఎవరో విన్నారంట ఈ వాయిస్ చాలా ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ కన్నా కొంచెం పెట్లర్ గా ఉంది వాయిస్ వందే మాత్రం శ్రీనివాస్ గారి లాగా ఉంది కానీ వందే మాత్రం శ్రీనివాస్ గారు ఇది దానికన్నా కొంచెం బాగుంది వాయిస్ ఎవరో గాని అంటే రామ్ కి అని సింగర్ అంటే అప్పుడేమో అతని చేత పాడించాడు అని చెప్పేసి చెప్పానంట అలా మరి నైట్ చెప్పాను కదండి వర్షం పడుతుంటే వెళ్ళి పాడాను సాంగ్ వర్షం పడుతుంటే వెళ్ళి పాడేశారన్నమాట ఆ సాంగ్ వర్షం బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు చాలా వాటర్ ఎక్కడ చూసినా వాటర్ ఆ టైం నేను పాడాను మరి మీరు మొట్టమొదటగా పాడిన పాట శ్రీరామచంద్రుల శ్రీరామచంద్ర మేడం శ్రీరామచంద్రుల మరి ఆ పాట ఏమన్నా కొంచెం గుర్తుందా మీకు పెళ్ళ మాట వింటే నీ తాతరు క్లోజ్ మంట కలిసిపోదా మనకున్న ఇమేజ్ ఆ భార్య మీద అంతగా అంత క్రేజ్ వద్దురా నీకు సంథింగ్ వస్తుంది మేడం అది ఇక్కడ గుర్తులేదు ఓకే ఓకే అండి కానీ బాగుందండి మీ వాయిస్ మాత్రం మీరు ఒక్క చరణం పాడినా ఒక్క లైన్ పాడినా కూడా చాలా 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 బాగుంది ఇంట్రెస్ట్ గా వినాలని అనిపిస్తుంది మరి మీరు సింగర్ గా రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు సింగర్ గా రాకముందు ఇంకేం చదువుకునేవాడిని స్టడీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్కెస్ట్రా ఈ కచేరీస్ ఇది చేసేవాడిని తర్వాత ఏదో జాబ్ చేద్దాం అనుకుని ట్రై చేశాను చాలా వరకు జాబ్స్ అవి అయినా సరే ఇంట్రెస్ట్ ఒకదాని మీద పెట్టి వేరే జాబ్ చేయాలంటే ఏదో మామూలుగా ఏంటంటే ముక్కుబడిగానే ఉంటుంది తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మేడం మనకి ఇంట్రెస్ట్ దేని మీద అయితే ఉంటుందో దానిలోనే మీరు ఎవరైనా సరే రాణించడానికి అవకాశం ఉంటుంది అదే కదా మన మనకి ఇంట్రెస్ట్ ఉండే ఫీల్డ్ ఫీల్డ్ లోనే ఏదో ఏదేమైనా సరే నువ్వు ఒక విధంగా సాక్రిఫైస్ చేస్తా లైఫ్ సాక్రిఫైస్ చేస్తా ఎవరు కూడా నువ్వు ముందు అడిగేయరు ఏదంటే మా ఏంటంటే మన కెరీర్ ని ఏదో ఒక విధంగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఒక జాబ్ చేసే జాబ్ వైపు ఒక ఏదో ఇన్కమ్ వచ్చే వైపు ప్రతి ఒక్కరు అడిగేస్తారు బట్ నేను ఒక విధంగా సాక్రిఫై చేయాలని సాక్రిఫై చేస్తానని చెప్పాలి ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు మేడం ఈ ఫీల్డ్ ప్రతి ఒక్కరు కూడా ఏదో వచ్చి సాధించేస్తాం అనే పరిస్థితి కాదు ఇది సక్సెస్ అయితే అవుతుంది లేకుంటే లేదు లైఫ్ చాలా వరకు ఏంటంటే వేస్ట్ అవుతుంది లైఫ్ చాలా టైం వరకు టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే నా ముందే చాలా మంది చూస్తాను వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అటు ఇది సక్సెస్ కాలే ఇది సక్సెస్ కాలేక అటు వైపు ఇంటికి వెళ్ళి మొహం చూపించలేక చాలా ఇబ్బందులు పడి చాలా నిజంగా చాలా బాగా అనిపించేది సక్సెస్ సినీ ఫీల్డ్ అంటేనే నిజంగా చాలా కష్టాలతో కూడుకున్నదని మరి కొన్ని అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాము మీరు కూడా అదే చెప్తున్నారు మరి లక్కవరి నుంచి మనకి వై వెంకటరెడ్డి గారండి మీరు కర్ణాటక సంగీతం ఏమైనా నేర్చుకున్నారా అని అడుగుతున్నారు వారు కర్ణాటక సంగీతం నేను కర్ణాటక సంగీతం స్వరపల్లవుల దాకా నేర్చుకున్నానండి తర్వాత నాకు నేర్చుకునే టైం కూడా ఉండేది కాదు ఫుల్ కచేరీలు ఉండేది అదే ఆర్కెస్ట్రా
కొంచెం బిజీగా ఉండేవాడు, బిజీ ఉండేవాడిని ఇటు స్టడీ అటు కచేరీలు అని చెప్పేసి. ఆ తర్వాత మా హెమంత్ కుమార్ మహేశ్వర్ గారు చెప్పాను కదా, ఇది వరకు చెప్పాను కదా, మా గురువు గారు మా టీచర్ ఆయన దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను మేడం. ఓకే అండి. మరి మీరు సినీ గీతాలు, టీవీ సీరియల్స్ కి పాటలు, అలాగే విప్లవ గీతాలు, ఇలా మీ గొంతుని ఎలా మార్చగలిగి పాడుతున్నారండి? అసలు మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ప్రేరణ అనేటప్పటికి బాలుగారు. ఎవరు ఎవరేమనుకున్నా ఏదనుకున్నా బాలుగారు. ఆయన పాటలు వింటూనే చిన్నప్పటి నుంచి పెరిగాను. ఆయన ఇన్స్పిరేషన్. ఈ పాట చాలా పాటలకి గొంతు మార్చి పాడుతూ ఉంటారు. అట్లాగే మీరు కూడా ట్రై చేశారు అయితే విప్లవ గీతాలకు అయితే ఇలాంటి వాయిస్ ఇవ్వాలి అనేసి మీరు అలా అనుకుంటూ ఉంటారా? ఓకే మేడం, అది చాలా 100% కరెక్ట్. అది ఎందుకంటే నేను విప్లవ గీతాలు పాడేటప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు ఎలా అనిపిస్తుంది. ఎస్ ఎస్ అవునండి. ఆ విప్లవ గీతాలు ఏంటి అంటే మనకి వెంటనే వందే మాత్రం గారు గుర్తుకొచ్చేస్తారు. మనకి ఆయన విప్లవ గీతాలు అనేటప్పటికి ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు మిగతా చాలా గీతాలు చాలా పాటలు బాలు గారి ఇన్స్పిరేషన్. మనకి మాత్రం మన ఆంధ్ర వాళ్ళకి మాత్రం బాలు గారి ఇన్స్పిరేషన్. నాకు చాలా మందికి ఆయన పాడి వినిపిస్తారా ఒక విప్లవ గీతం ఏదైనా? ఓకే, మీకు ఇదివరకు చెప్పాను కదా ఆ పాట వినే నాకు ఈ అవకాశం వచ్చింది. తెలంగాణ పాట పాడేవారు అదే ఆ పాట అండి. అది అది అశోక్ గారు. అశోక్ మా నిజంగా చెప్పాలంటే ఇంకో క్వశ్చన్ చెప్పాలండి మీకు ముందుగా. ఆ పాటకి ముందు మీకు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో కారణం నాకు ఈ ఎక్కువగా కోఆపరేట్ చేసి నాకు చాలా వరకు అవకాశాలు ఇచ్చింది శుద్ధాల డాక్టర్ శుద్ధాల అశోక్ తేజ గారు అండి. అది నేను ముందుగానే చెప్పాలి మీకు యాక్చువల్లీ. ఆయన ఒక మంచి రచయిత కూడా అండి. మంచి రచయిత అండి. ఆయన నాలో ఉండే ఆ వాయిస్ తొలక ఫైర్, వాయిస్ లో ఫైర్ ఏంటో ఫైర్ ఏం ఆ ఫైర్ ఏదో ఉందో ఆ దాన్ని గమనించి నువ్వు ఈ పాట పాడితే బాగుంటుంది, ఇది వందే మాతరం గారిలో ఉంటుంది అని చెప్పేసి గుర్తించి నాకు కోఆపరేట్ చేసి ఇప్పటికీ కూడాను ఏ పాట రాసినా సరే రామ్ కి అవైలబుల్ ఉంటేనే రాస్తాను నేను పాట. ఈ విప్లవ గీతాలు ఏదైనా సంథింగ్ కాస్త రామ్ కి అవైలబుల్ గా ఉంటేనే పాట రాస్తాను, లేకుంటే ఈ పాట వేరే వాళ్ళు పాడితే అది ఫిల్ అయిపోతుంది, రామ్ కియే పాడాలి అనే స్టేజ్ కి వచ్చేసారన్నమాట. ఏ పాట అయితే మీ వాయిస్ కి సూటబుల్ అవుతుందో ఆ పాట కంపల్సరీ మీరు పాడితేనే బాగుంటుందని ఒక చక్కటి సజెషన్ ఇచ్చారు. అలా బాగా అడిక్ట్ అయిపోయారు, మామూలు అడిక్ట్ కాదు వాయిస్ కి. నేను ఒకవేళ ఇంట్లో ఉంటే అదే ఊరెళ్ళి ఏమైనా సంథింగ్ రాలేకపోయిన పక్షంలో నా కోసం పాట అలా ఉంచేసేవాళ్ళు, వారమైనా అది 15 రోజులైనా ఎన్ని నెలలు అయినా సరే వెయిట్ చేసి నేను వెళ్ళిన తర్వాతే పాడించుకునేవాళ్ళు, రికార్డ్ చేసేవాళ్ళు. అది చాలా గ్రేట్ అండి. మీ కోసం ఒక పాట అలా వెయిట్ చేస్తూ ఉంది అంటే చాలా గ్రేట్. అది మీ కోసం అది ఆ పాట. చాలా చాలా అండి. నేను ఆ విషయంలో నేను చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. పైగా అటువంటి మహారచయిత ఆయన, మామూలు రచయిత కాదు, ద గ్రేట్ నేషనల్ అవార్డ్ ఆయన. ఇంకొక విషయం అండి, ఈ మధ్య ఆయనకి సర్జరీ అయింది మేడం, అదే కొంచెం మేజర్ సర్జరీ. ఇప్పుడు ఓకే, సక్సెస్ అయింది, ఏం పర్వాలేదు, మీకు అందరికీ ఉంటుంది. అయితే ఆయన ఆయన రాసిన పాట అండి ఇది, సిపిఎం సాంగ్ పాడుతున్నాను. ఎవ్వడురా అన్నది మార్క్సిజం ఇక లేదని, ఎవ్వడురా కోసేది కమ్యూనిజం ఇక రాదని, ఎవ్వడురా అన్నది మార్క్సిజం ఇక లేదని, ఎవ్వడురా కోసేది కమ్యూనిజం ఇక రాదని.
అధిక దిగో ఆర్థిక మాన్యాల పేర పెట్టుబడి దారి కోట బీటలు పడుచున్నవి మానవాళి శుభనివాళి మానవాళి శుభనివాళి మార్క్సిజం ఒకటేనను మాటే నిజమవుతున్నది ఎవడురా ఎవడురా అన్నది మార్క్సిజం ఇక లేదని ఎవడురా కూసేది కమ్యూనిజం ఇక రాదని సూపర్ అండి. అసలు మీరు నిజంగా మాటలు మాకు చెప్తున్నారండి. అసలు ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకటేనా అనేలాగా ఉందండి. అవునండి, నేను మాటలు చాలా మంది అంటుంటారు, మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు. మాట్లాడితే ఒక రకమైన వాయిస్ ఉంది, మీరు ఈ సాంగ్ పాడేసరికి చాలా సూపర్ గా ఉందండి. అవునండి అవునండి, అందరూ అదే అందరూ చాలా 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 బాగుంది. నిజమండి, అలా వాయిస్ రావటం అనేది కూడా మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనే అనుకోవాలి. సూపర్ అండి. మరి మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమన్నా చెప్పండి కొంచెం. మీ కుటుంబం ఏంటి, అసలు ఎక్కడ ఉంటారు, ఏంటి ఇవన్నీ కూడా చెప్పండి. మేము నాకు ఇద్దరు పిల్లలు అండి, మా బాబు శశి కుమార్ ఇప్పుడు 7th to 8th ఎయిత్ వెళ్తున్నాడు, పాప 6th వెళ్తున్నాడు అండి, 5th. మా భార్య వసంత హౌస్ వైఫ్ అండి. వారు కూడా ఏమన్నా సాంగ్స్ పాడతారండి మీలాగే? మా బాబు కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు అండి, కీబోర్డ్ కమ్ము వాకల్ నేర్చుకుంటున్నాడు. ఇదే సంథింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మా పాప మంచి బాబా ఆడుతుందండి, మా పాప కూడా చాలా బాగా పాడుతుంది. అమృత వర్షం పేరు. సూపర్ అండి, అమృత వర్షిణి ఆ పేర్లోనే ఉందండి. అమృత లాంటి గొంతు కూడా అలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. థాంక్యూ అండి, థాంక్యూ. మరి సినిమాలో పాట పాడాలి అంటే అసలు ముందుగా మీకు సీన్ గురించి తెలుసుకుంటారండి, చెప్తూ ఉంటారా మీకు సీన్ ఇలా ఉంటుంది, ఆ సీన్ కి తగ్గట్టు మీరు ఇలా సాంగ్ పాడాలని ఏమన్నా చెప్తూ ఉంటారా మీకు? అది సర్టెన్లీ అండి, సర్టెన్లీ. ఎందుకంటే వాళ్ళు సీన్ మనకి చెప్తేనే మనకి ఒక లాంటి ఫీల్ వస్తుంది, మనకి మనం కూడా మనమే యాక్ట్ చేస్తున్నాం అనే ఒక ఫీల్ తో పాడాలి యాక్చువల్. అలా కాకుంటే అందులో ఏమంటారు దాన్ని, నిజంగా ఉంటుంది పాట. అది ఆ సీన్ చెప్తారు అంటే అనుభవించాలి, మనం అనుభవించి పాడుతూ ఉంటే దానికి కూడా పాట ప్రాణం అనేది పోసినట్టు అవుతుంది. అవును మేడం, అవును మేడం. నాకు ఎందుకంటే ఇప్పుడు గుండె గారికి వెళ్ళంత సినిమాలో ఫస్ట్ నేను నితిన్ గారితో, నేను నితిన్ గారి మూవీ తెలుసు కదా మీకు, అయితే ఆయన ఇంట్రెస్ట్ ఎంత, ఆయన లేకుండా నేను పాడేయగలను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ అది రీమిక్స్ సాంగ్ అది. బట్ ఆయన దగ్గర నుండి మరీ పాడించుకున్నాడు అది. ఎప్పుడు మిడ్ నైట్ కాదు, చాలా వాంగ్ నైట్ అయింది, 2 o'clock నుంచి 4 o'clock దాకా పాడించుకున్నారు అండి. నిద్ర ఆయన కూడా పోలే, కళ్ళు ఎర్రగా అయిపోయినా సరే నిద్ర వస్తున్నా సరే పట్టుకొని మరి పాపం బయటకు వెళ్ళి ఒక కొంచెం స్మోక్ చేస్తూ అది నిద్రకు తట్టుకోవడానికి వచ్చి 4 o'clock దాకా ఆయన దగ్గర నుండి వివరించి మరి పాడించేస్తున్నారు. సూపర్ అండి, నిజమండి. మన సిచ్యుయేషన్ అనేది తెలిస్తే, సిచ్యుయేషన్ అనేది తెలిస్తే ఆ పాటకు కూడా చక్కటి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కదా. అవును మేడం, ఆయన ఉండే డెడికేషన్ ఏంటంటే, డెడికేషన్ చాలా నచ్చింది. ఒక హీరో ఆయన, ఆయనకి సంబంధమే లేదు మ్యూజిక్ తో, అసలు సంబంధమే లేదు ఆయన పాట. ఆయన హ్యాపీగా ఇంటికి పోవచ్చు కానీ ఆయన దగ్గర హీరో కదా, ఆయనకి ఎందుకు చెప్పండి. కానీ అనూప్ గారు ఏదో సంథింగ్ పని మీద బయటకు వెళ్తే అనూప్ గారి ప్లేస్ లో నితిన్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ లో నితిన్ గారు, నితిన్ గారు ఉండి పాటించుకున్నారు ఆ సాంగ్. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది గుండెలు కొత్త పిచ్చి, అంత ఇంతో బాడి ఈ వేళ ఊగింది గాలిలు రెక్కడొచ్చి న్యూటన్ చేయది కళ్ళ కిందులై
తప్పుతున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళ బిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ ఆ సాంగ్ అండి. యాక్చువల్లీ రీమిక్స్ సాంగ్ అది, యాక్చువల్ రీమిక్స్ సాంగ్ అది పవన్ కళ్యాణ్ గారి. అది ఆయన ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్ గారికి, వీరాజన్ అని నితిన్ గారు ఆ పాటని దగ్గరుండి చాలా జాగ్రత్తగా, ఆయన ఫేవరెట్ సాంగ్ కాబట్టి అది అంత సాక్రిఫైస్ చేశారు ఆయన కూడా. మరి మీరు తెలుగే కాకుండా ఇంక ఇతర భాషల్లో ఏమన్నా పాటలు పాడారండి? పాడితే ఏ భాషల్లో పాడారు? తమిళ్ ఒకరు పాడానండి, తమిళ్ ఒకటి రెండు సాంగ్స్ పాడానండి. కన్నడ అయితే ఒక 5-6 పాటలు పాడానండి. కన్నడలో కన్నడ పాడాను, తమిళ్ రెండు పాడాను. అంటే ఈ డబ్బింగ్ సినిమాలు ఉంటాయి కదండి, డబ్బింగ్ సినిమాలకి కొన్ని పాడానండి. మా మొత్తం ఆ భాష నుండి మాకి కన్నడ సాంగ్ డబ్బింగ్ కన్నడ సినిమాలు డబ్బింగ్ డబ్బవుతుంటాయి కదా, ఆ పాటలు పాడేవాడిని. డైరెక్ట్ గా కన్నడ సాంగ్స్ కూడా అయితే భాష అయితే రాదండి చెప్తున్నాను. మనము ట్రాన్స్లేట్ చేస్తూ రాసుకుంటూ తెలుగులో రాసుకుని పాడటమే అలా పాడటం జరిగింది. అంటే కంపల్సరీ పాట పాడటానికి భాష రాకపోయినా పర్లేదు అంటారు? మా వాయిస్ కావాలి వాళ్ళకి అది. అది కాకుండా మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటండి? ఆ పాట కూడా మాకు వినిపించండి పాడి. నాకు బాగా పేరు తెచ్చిన పాట ఇదే ఇప్పుడు చెప్పాను కదండి, ఆ గుండె జరిగలంత. ఆ తర్వాత అది బాగా హిట్ అయిన సాంగ్ అది. తర్వాత అనుప్ గారు మా ఫ్రెండ్ చాలా వరకు, మేము ఒక 10 or 15 years ఫ్రెండ్ మేము, 15 years గా మేము ఫ్రెండ్స్ మేము చాలా వరకు. అయితే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లోనే హలో ఇది డిస్టర్బెన్స్ వస్తుందండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. సత్యనారాయణ గారు, మ్యూట్ లోంచి వచ్చేసేయండి. హలో హలో, కాల్ కట్ అయిందండి. మీరు చెప్పండి, కాల్ కట్ అయింది, మళ్ళీ చేస్తారులేండి, కాల్ కట్ అయింది, మీరు మాట్లాడండి. అయితే అనూప్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లోనే సుకుమారుడు అని ఇంకో సినిమా అండి. హలో, అది హలో, ఎవరు? నమస్తే అండి, సత్యనారాయణ గారు, వెల్కమ్ అండి. నమస్తే రామ్కే. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఇందాక మీ పాట తెలంగాణ పాట బాగుందండి, విన్నాను. అదే కాకతీయ మిషన్ కదా, కాకతీయ మిషన్, కాకతీయ పాట కదా మిషన్, కాకతీయ గుర్తొచ్చిందండి. అలాగే మీరు ఫిదాలో పాట పాడారు కదా, ఫిదాలో కూడా? ఫిదాలో కూడా పాడానండి. ఆ పాట మా కోసం ఒకసారి ఫిదాలో పాట పాడమని అడుగుతున్నారండి మా కోసం ఒకసారి. అది ఓకే ఓకే మేడం, అది నా వెర్షన్ పాడాలా లేక మొత్తం వెర్షన్ పాడాలా? మీ వెర్షన్ పాడండి, మీ వెర్షన్ పాడండి. ఓకే ఓకే. పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే ఎట్టిక్సే నాకున్నాయిలే పరిశానే నీకక్కలే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిక్కేసిండే రమ్మగా కూర్చొని కుదురుగా నీసోని అడే ఈ పాట నా వెర్షన్ మంచు మనోజ్ గారికి రెండు సాంగ్స్ పాడాను. అది శౌర్య సినిమాలో ఒక సాంగ్, నెక్స్ట్ అటాక్ రామ్ గోపాల్ వర్మ గారు అందులో ఒక సాంగ్. శౌర్యల పాట పాడండి, శౌర్యల పాట. అది రాకాశ్రాబన్ సాంగ్.
తొడలే కొట్టేసి నాడు తోలు ఊడినట్టుగా మెడలే కొట్టేసి నాడు లిరిక్ గుర్తులేదు సార్. పర్లేదు సార్ పర్లేదు బాగుంది చాలండి టూ లైన్స్ అని బాగుంది. ఓకే బై సార్ బై అమ్మ. మరి మీరు సుకుమారుడిలో పాట గురించి చెప్తున్నారు కదా, ఆ పాట విశేషాల తర్వాత పాట కూడా ఏమైనా పాడతారా? కొంచెం పాడతాను మేడం. పాడండి, ఆ వాటి విశేషాలు కూడా తెలియజేయండి. ఓకే మేడం, అది యాక్చువల్లీ గుండెజాడి గల్లంతైందకి ముందే పాడాను ఈ సాంగ్ ఇది, కానీ ఈ సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయ్యింది, తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ పాట రిలీజ్ అయింది. మొదటిగా అదే రిలీజ్ అవుతుంది అనుకున్నాను నేను యాక్చువల్లీ, కానీ ఇది ముందు రిలీజ్ అయింది, తర్వాత అటు రిలీజ్ అయింది. అది ఫస్ట్ సాంగ్ ఫస్ట్, అది దాని గురించి చెప్పాలి, అది మన శ్రీనివాస్ గారు గన్ను లాంటి కన్నులున్న దిన్ను లాంటి పిల్ల సింగర్ అండి శ్రీనివాస్ గారు. ఐడియా ఉంది కదా మీకు, ఆయన పాడారండి ఫస్ట్, అది ఆయన పాడిన సాంగ్ అది, ఆయన అనుకున్నారు, ఆయనకే అనుకున్నారు ఆ సాంగ్ యాక్చువల్. తర్వాత వాయిస్ సెట్ కాలేదని హీరోకి కొంచెం ఏదో సంథింగ్ ఏదో ఆయనకి నచ్చలేదు, ఏదో సంథింగ్ జరిగి తర్వాత నేను పాడాల్సి వచ్చింది ఆ సాంగ్ అది. అది అది సుచిత్ర గారు నేను పాడాను, సింగర్ సుచిత్ర గారు నేను కలిసి పాడాను సాంగ్. ఓకే అండి, కొంచెం మీకు పూర్తిగా వచ్చిన సాంగ్ ఏదైనా అంటే ఒక్క పూర్తిగా వినిపించండి, మీ వాయిస్ వినాలని అనిపిస్తోంది మాకు. మీతో మాట్లాడే కన్నా పాటలు వింటేనే బాగుందండి. అవునండి, మా శ్రోతలు కూడా ఎంజాయ్ చేస్తారు మీ సాంగ్స్ విని. తప్పకుండా మేడం, తప్పకుండా. నాకు తెలిసి నేను పాడిన పాటల కన్నా బాలుగారి సాంగ్స్ అది చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ. అయితే పాడండి ఆ సాంగ్ పాడండి, ఏదో ఒకటి పాడండి, తప్పేముంది, మీకు నచ్చిన సింగర్ కదా, ఎట్లాగో మీ కెరీర్ కి ఒక గైడ్ లైన్ ఇచ్చింది సింగర్ ఆయనే కదా. మేము నిజం చెప్పాలి అదే ఏకలవ్య శిష్యులు అంటారు కదా. ఎస్ అవునండి, ఏకలవ్య లాంటి వారు. ఇప్పుడు ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడు కదా, అట్లా ఇప్పుడు ఆయనతో పరిచయం లేకపోయినా ఆయన నెలకపోయినా ఆయన పాటలు వింటూ అదే కదా లెసన్ మనకి. సో అలా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో ఆయన పాట పాడుకున్నా ఏంటి కూడా ముగించడం తప్పు కూడా అది. పాడండి పాడండి, కరెక్టేనండి, మీకు ఆయన గురువు గారు కాబట్టి ఖచ్చితంగా పాడాల్సిందే. ఓకే మేడం, నాకు మలు గారి పాడుతున్నాను. పాడండి. మల్లెను పూసే వెన్నెల కాసే మమతలు వేగ పెదవే నన్ను తీయక మల్లెలు పూసే వెన్నెల కాసే మమతలు వేగ పెదవే నన్ను తీయక మల్లెలు పూసే వెన్నెల కాసే ముసి ముసి నౌలలు దుష దుషలాడినవే మా తొలి మోజులే నీవిర సాసులే మిస మిస వన్నెలలు మిల విల వన్నవిలే కేసరం నీ దిగి కౌగిలో జాబిలి రాసులే కాటు కలంకున్న కౌగి ఎంతలెంతలెంతలు మనసును పాడే మంకన మాడే ఈ కూట జంటగా
మమతలు వేయిగ పెదవే నన్ను చీయగా మన్నెను చూసే వెన్నెల చాసే ఓకే మేడం. సూపర్ అండి, సూపర్ గా పాడారు. నిజంగా బాలు గారే పాడుతున్నారా అనేలాగా అనిపించారు మీరు కూడా. అవునా మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. మరి అల్లన్ నరేష్ గారి మూవీలో బెట్టింగ్ బంగారాజు లో పాట పాడారు కదా. అవును మేడం, ఆ పాట, ఆ పాట విశేషాలు ఒకసారి ఆ పాట పాడ పాడి కూడా మాకు వినిపించండి. ఏం పాట ఏంటో విందాం. యాక్చువల్గా అందులో రెండు సాంగ్స్ పాడాను మేడం, ఒకటి కాదు. అది ఫస్ట్ ఫస్ట్ నేను పాడిన సాంగ్ అందులో కొందరిగా రికార్డ్ చేసింది ఎంత పని చేస్తే పిల్ల ఇంత లవ్ అయితే ఎలా ఉన్న పాటు ఓకే అంటూ ఓకే అంటే షాక్ అయ్యాను ఇలా అన్నది. ఆ సాంగ్ శేఖర్ చంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు పాడించారు. అది నేను నన్ను ట్రాక్ పాడడానికి పిలిచాడు. అది ఆ సాంగ్ ట్రాక్ పాడడానికి శేఖర్ చంద్ర గారు పిలిస్తే ట్రాక్ పాడాను. అది ట్రాక్ పాడిన అది చాలా హైలో ఉన్నది, స్కేల్ చాలా హైలో ఉన్నది, అయినా సరే పాడేశాను నేను. అంటే హైలో ఉండటమే చాలా ట్రాక్ ఎంతో మంది సింగర్స్ చేస్తే ట్రాక్ పాడించడానికి ట్రై చేస్తే అది హైలో ఉందని చెప్పేసి ఎవరు పాడలేకపోయారు ట్రాక్. అయితే నేను వెళ్ళి అది పాడేస్తాను. మీ తెలంగాణ పాటలు ఎట్లాగో హై పిచ్ లోనే ఉంటాయి కాబట్టి మీకు అంత నాకేం పెద్ద అనిపించదు లేండి. సో నా నిజమే నా వాయిస్ హైలోనే చాలా బాగుంటుంది అని అంటారు నా వినటానికి. అయితే చాలా ఈజీగా పాడేసాను. నేను పాడేసిన తర్వాత అది ఎవరి చేత తిప్పు చేత ఎవరి చేత పాడిద్దాం అనుకున్నారు అంటారు. అది ఇది పాట పాడిన తర్వాత ఇది తిప్పు తిప్పు కూడా చాలా హై అయిపోతుంది, పాడలేదేమో కష్టం కదా అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ కాల్ వచ్చిందండి ఒక టూ త్రీ డేస్ తర్వాత. వచ్చి అది అది నీకే ఫైనల్, అది మళ్ళీ ఒక ఒకసారి పాడాలి, అది ట్రాక్ లాగా కాకుండా మనం ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుని పాడాలి అని చెప్పేసి కాల్ చేశారు. పాడిన తర్వాత ప్రొడ్యూసర్ గారు రామోజీరావు గారు అనుకుంటా ఆయన ఏమొచ్చి విన్నారంట, విని ఇది ఫిక్స్ చేయండి, ఇంకా ఇంకో సాంగ్ ఉంది అందులో అది కూడా ఆయన చేత పాడించండి అని చెప్పేసి చెప్పారంట ఆయన. మీకు డబుల్ ధమాకా వచ్చిందండి అయితే. అవునండి, ఆ సాంగ్ పాడిన తర్వాత ఇంకో సాంగ్ ఉంది కదా అది ఆ పాట అతనికి అయితే బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తే అది ఎవరు అంటే రవివర్మ గారు పాడారు. యాక్చువల్ ముందుగా సింగర్ రవివర్మ గారు సింగర్ తెలుసు కదా మీకు. అవునండి, రవివర్మ గారు ఆయన పాడారు. ఆయన పాడితే నేను అన్నాను అది ఇద్దరిది విన్న తర్వాత నేను పాడతాను కానీ పూర్తిగా తీసేయకుండా ఇద్దరు చూస్తే బాగుంటుంది కదండి, చాలా బాగుంది, నాకు టాప్ నోట్ వేసుకున్నాను, టాప్ నోట్స్ లో నేను పాడతాను, మిగతా నోట్స్ లో ఆయన చూపించండి బాగుంటుంది, మా బేస్ లైన్ బాగుంటుంది, టాప్ నోట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఆయన వాయిస్ ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఇద్దరు కలిసి ఉంటే తప్పే ఉండదండి అని చెప్పేసి శేఖర్ చంద్ర గారికి చెప్తే ఆయన కూడా ఓకే బాగుంటుంది ఇలా బాగుంటుంది ఇద్దరిది చేద్దాం మీరు పాడారని చెప్పి నేను పాడాను. టాప్ నోట్స్ మొత్తం నేనే పాడాను. అది అది స్టార్టింగ్ సాంగ్ అండి, అది సినిమా స్టార్టింగ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అండి. చూడవయ్యే చిక్కడయ్యే దొరకడయ్యే కష్టం పట్టుకుంటే వదలడయ్య సుడిగాడు, దేనికైనా పందెమయ్య పందెమిస్తే ఓడడయ్య, ఓడిపోతే ఒప్పడయ్య జతగాడు, సిమ్మినైనా బొమ్మి సిమ్ అది మీరు ఆయన అది అది సోలో అండి. అది అది ఓకే ఎంత పని చేస్తే పిల్లా ఇంత లవ్ అయితే ఎల్లా ఉన్న పాటు ఓకే అంటే షాక్ అయ్యా నిన్నా, మబ్బుకగారే సిరిసిల్లా మత్తులకి తొట్టి మల్లా
నా గుండె జిల్లా షేక్ అయిపోయేలా ఉయ్యాలు పావే రంగేలా యోమలైలా యోమలోలా యోర్ మై గోల్లా అలా గుండా బట్టిపిల్లా అరికిట తరికిట తయ్యా తయ్యా చిన్నదాన జిల్లో సెటిలయ్యా తరికిట తరికిట తయ్యా తయ్యా మరి మీ వాయిస్ ఫోక్ సాంగ్ ఊపు ఉంటుంది, కానీ మీరు మెలోడీ సాంగ్స్ కూడా ఏమన్నా పాడారా? మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, తర్వాత మాట్లాడదాం వారి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నా పేరు వీరేంద్ర, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మ్యామ్, విశాఖపట్నం నుంచా? అవునండి. సూపర్ సార్, మీ మాట మీ పాట వింటుంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు గుర్తొస్తున్నారు. మీరు సింగిల్ టేక్ లోనే సక్సెస్ అవుతారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే, మీరు ఒక ట్రాక్ పాడుతూ ముందుకెళ్తున్నారు కాబట్టి చిన్న సలహా ఏంటంటే, అంటే నేను సలహా ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాను. ఎందుకంటే మీ వెనకాల కొంతమంది సేమ్ మీకులాగే ఇబ్బంది పడి ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఆర్కెస్ట్రాలో కూడా పాడారు అంటే దాన్ని బట్టి మీకు కళ్ళ మీద ఉన్న మక్కువ చూశాను నేను. అలా పాడినోళ్ళకి ట్రాక్ తెలియక ఎలా పైకెళ్లలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా చిన్న చిటికిన వేలు అందించి వాళ్ళని కూడా తీసుకెళ్తే ఈ క్రేజ్ కన్నా ఆ క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంటది. మీరు మంచి కిక్ ఎంజాయ్ చేయొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. నాకైతే నేను ఫేస్ చేస్తా, ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను కాబట్టి ఎవరైనా సరే వచ్చి టాలెంట్ ఉండి కష్టపడే వాళ్ళు అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళకి తప్పకుండా మీరు నేను నా వాళ్ళకే కాదు, మా ఫోర్ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడాను పలానా సింగర్ ఒక సాంగ్ నేను రికార్డింగ్ చేస్తే నాకు అది సెట్ కాలేదంటే ఈ సాంగ్ పలానా సింగర్ సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని సజెస్ట్ చేసి మరీ పాడించే అండి. నా గురించి ఇప్పుడు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో నా గురించి బ్యాడ్ టాక్ కానీ బ్యాడ్ ఇంప్రెషన్ కానీ ఇంతవరకు పడలేదు సార్ నాకు. విశాఖపట్నం ఈ మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి చాలా రకాల ఇబ్బందులు నాకు తెలుసండి. నేను వైజాగ్ వాసిగా నేను అవన్నీ గమనిస్తున్నాను. రోషన్ లాల్ ఆర్కెస్ట్రా వగేరా నాకు వీటి అనుభవాలు ఉన్నాయి, అందుకని నేను సరదాగా చెప్తున్నాను మీకు. ఓకే మేడం దగ్గర దీన్ని ఈ సలహాని చాలా మంచి సలహా ఇది. చాలా వరకు గుర్తించుకుంటాను నేను, ఎవరు వచ్చినా సరే నన్ను హెల్ప్ నాది యాక్చువల్ హెల్పింగ్ చేసేయండి, నో ప్రాబ్లం. చేస్తాను, నో ప్రాబ్లం. రామ్కి గారు చెప్పండి మేడం. మీరు కొట్టినా పొడిచినా అంటూ ఎటాక్ మూవీలో పాట పాడారండి, అసలు ఏం పాట అంటే అది? ఏది ఒక్కసారి మా శ్రోతలకు వినిపించండి. అబ్బో అది బాగా భయంకరమైన పాట. అవునండి అసలు ఏం పాట అండి? నేను మీ వీడియోలు చూస్తూ ఆ పాట వినేసరికి అబ్బా అని నాకే అనిపించింది. అది స్టార్టింగ్ ఆ లిరిక్స్ చూస్తారా, భయమేస్తుందండి మేడం. అది ఆ లిరిక్స్ నిజంగా శిరాశ్రీ గారు రాశారు సాంగ్. అది శిరాశ్రీ గారు నాకు ఆ లిరిక్స్ చూపెట్టేటప్పటికి ఏంది ఇది మొత్తం వైలెన్స్, ఏంటి సార్ ఇది మొత్తం పాటలోనే వైలెన్స్ చూపిస్తే సినిమా ఏంటుందని పాటలోనే తెలిసిపోతుందా, వైలెన్స్ మొత్తం పాటలోనే ఉంది, ఇది ఎలా పాడాలి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు పాడి మరీ చూపించారు. ఎలా అంటే ఆయన స్టైల్ మీకు తెలిసే మీకు తెలుసు కదా, మీకు ఆయన స్టైల్ ఎలా ప్రసక్తే లేదు. కొట్టినా పొడిచినా అని ఆయన స్టైల్ చెప్పారు ఇలా పాడాలని చెప్పేసి. ఇలా పాడాలి, ఇలా మొత్తం పొడిచితే కొట్టినా పొడిచినా అంటే పొడిచేటట్టు ఉండాలి, చంపేసేటట్టు ఉండాలి, ఇక్కడే అలా పాడాలని చెప్పేసి ఆయన చెప్పారు కదా. సీన్ సినిమా
అది కొంచెం కష్టం అండి అది అది కష్టమా ఓకే అండి కష్టమైతే మిమ్మల్ని కష్టపెట్టండి ఒకటి పాడదా ఒకటి పాడదా ఒకటి కొట్టిన కొట్టిన పొడిచిన గొయ్య తీసి గొయ్య కొట్టిన పొడిచిన మందు పాతరేసిన ప్రాణమే తీసిన గొయ్య తీసి పాతిన కావదురా పగ అని అసలు ఏమంటారండి మీరు నిజంగా ఎంత ఊపు ఉందంటే అంత ఊపు ఉంది ఆ సాంగ్ అది ఇన్వాల్వ్ అయి పాడాలండి అది మనమే ఒక శత్రువుని మనం చంపేస్తున్నాం అని మనం అనుకుని పాడుకోవాలి అది అంతే అవునండి మరి మీరు ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడతారండి మీరు ప్రైవేట్ సాంగ్స్ కూడా ఏమన్నా పాడుతూ ఉంటారు కదా అయ్యే ఇస్కోండి అదే ఇప్పుడు సామాజిక ఇంకా ఈ ప్రైవేట్ పొలిటికల్ సాంగ్స్ ఇవే చాలా ఎక్కువ అండి అది అవి డంబరా సాంగ్స్ అండి ఫలానా సాంగ్ యూట్యూబ్ లో నేను పాడిన పాట నేనే ఇది ఎప్పుడు పాడారా అని చూసుకుంటుంటాను నేను నేనే వెతుక్కుంటుంటాను చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి అది మరి మీరు టీవీ యాడ్స్ కూడా పాడారు కదండి టీవీ యాడ్స్ కూడా పాడారు కదా అవునండి ఇది V6 సాంగ్ సాంగ్ ఒకటి V6 కాదండి V3 సాంగ్ అండి V3 కి అదేమన్నా గుర్తుందండి పోనీ అదేమన్నా గుర్తుందా V3 కి V3 ఛానల్ ఉందా అండి తెలుసా అండి మీకు V3 ఛానల్ లో V3 లక్ష్యం సమాజ హితం అన్న ఒక వాయిస్ వస్తుంది V3 అది నాదండి అది ఆ వాయిస్ నాదండి అది V3 లక్ష్యం సమాజ హితం అని అది ఒకటి వస్తుంది ఇంకా టెన్ టీవీకి అప్పుడు టెన్ టీవీ ఫస్ట్ లో నేనే పాడానండి ఆ సాంగ్ అది టెన్ టీవీ ఓపెనింగ్ సాంగ్ కూడా నేనే పాడాను అది టెన్ టీవీ మీరు ఎక్కువగా ఏ రైటర్ పాటలు పాడతారండి ఇందాక చెప్పారు కదా మీరు సుద్దాల చెప్పాను కదండి మా గాడ్ ఫాదర్ మా మంచి మా నాన్న మా దేవుడి ఇచ్చిన నాన్న గాడ్ ఫాదర్ సూపర్ అండి గాడ్ ఫాదర్ అంటున్నారు కరోనా ఈ కరోనా నేపథ్యంలో మీరు ఏమైనా కరోనా సాంగ్ ఏమైనా పాడారండి పాడాను మేడం అది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కి లాస్ట్ లో ఎండింగ్ వచ్చేసాం మనం ఇంకా సైన్ అప్ చెప్పాల్సిన టైం వచ్చేసింది మరి లాస్ట్ లో కరోనా పాట ఒకటి చెప్పండి కరోనా పాట కదా అది ఏపీ గవర్నమెంట్ కి పాడానండి అది అంతగా జగన్ గారిది ఏపీ గవర్నమెంట్ కి పాడా ఫస్ట్ లిరిక్ మేడం గుర్తులేదు మేడం అది గుర్తులేదండి పోన్లేండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు గుర్తులేకపోతే మరి మీరు సినిమాలో పాటలు పాడాలని మీరు ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద పనిచేశారు అనూప్ గారు అండి అనూప్ గారు అనూప్ గారి దగ్గర పనిచేశారు ఓకే అండి అనూప్ గారి దగ్గర ఎక్కువ పాడాను ఓకే అండి మీకు మరి భవిష్యత్తులో చెప్పండి చెప్పండి మేడం చెప్పండి మీకు భవిష్యత్తులో డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే డబ్బింగ్ చెప్తారా మరి తప్పకుండా మేడం ఒక సినిమాకి చెప్పాను మేడం ఒక రెండు మూడు క్యారెక్టర్ చెప్పాను ఏ సినిమా అండి ఏ మూవీ అది అది కన్నడ టు తెలుగు డబ్బింగ్ అండి అంటే ఎక్సలెంట్ అని ఒక సినిమా ఉందండి అది సూపర్ అండి మీరు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో పాటలు పాడి మరి శ్రోతలని ఉదృతలు ఊగించాలని కోరుకుంటున్నామండి అట్లాగే మీకు ఇంకా చక్కగా మంచి మంచి అవకాశాలు రావాలి మీరు డబ్బింగ్ కూడా చెప్పే ఉండాలి అనేసి మేము కూడా కోరుకుంటామండి మరి మనకు టైం అయిపోయిందండి థ్యాంక్ యూ అండి మీరు థ్యాంక్ యూ అండి చాలా చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి ఇదండి ఈరోజు మరి మన రామ్ కే గారితో ఇంటర్వ్యూ మీకు అందరికీ నచ్చింది అని కోరుకుంటూ మళ్ళీ రేపటి షోలో మీ అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం విను వినిపించు తెలుగు అన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.